ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ఆంధ్రులు ఈరోజు కరువు తాండవిస్తున్న సందర్భంలో చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ కరువు అనేది గత 50 సంవత్సరాల నుండి ఇంతటి తీవ్రమైన కరువు, ఇలాంటి భయంకరమైన కరువు ఎప్పుడు చూడలేదని చెప్పి పెద్దోళ్ళంతా చెప్తున్నారు. అంటే ఇలాంటి ఇంత కష్టాల్లో ఉన్న కష్టాలను తీర్చడానికి, మరి ముఖ్యంగా కరువు పైన మాట్లాడడానికి కనీసం నిన్న అయితే మాకు అవకాశం లేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. మేము ఒకటి అడుగుతున్నాం, రాష్ట్రంలో కాదు దేశంలో అతి తక్కువ వర్షాపాతం నమోదైన జైసల్మార్ తర్వాత మా యొక్క జిల్లా అనంతపురం జిల్లా రెండవగా దేశవ్యాప్తంగా పేరు పొందుతుంది. కానీ ఇలాంటి కరువు జిల్లా గురించి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా కూడా, ఏ సమయంలో ఎక్కడ పోయినా కూడా అనంతపురం జిల్లా గురించి ప్రస్తావన తీసుకొస్తారు. మేమందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడంతా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఈ జిల్లా పైన ఇంత అభిమానం ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ రైతన్న పరిస్థితి చూసి చలించిపోయి ఆనాడు రుణమాఫీ చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము చాలా సంతోషపడ్డాం గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాను ఏదో విధంగా ఆదుకుంటారు. ఇంత జిల్లా పైన అభిమానం ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా ఏదో ప్యాకేజో ఏదో విధంగా ఇచ్చి ఆదుకుంటారని చెప్పి భావించాం. కానీ ఇంతవరకు ఈ అనంతపురం జిల్లాలో రైతుల గురించి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదు. కానీ వారికి మంచి ఒక ఏదైతే మీడియాలో మైలేజ్ వస్తుందో దానికి రైతు సాధికారిత మిషన్ అనేది పెట్టి కళ్యాణ దుర్గంలో ఆ దివంగత మహానాయకుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారితో స్థాపన చేయడం జరిగింది. మేము అప్పుడు కూడా ఏంది మిషన్లు అంటున్నారు, ఏమేమి చేసేస్తున్నారు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి చాలా అభివృద్ధి చేస్తారనుకున్నాను. కానీ ఇంతవరకు ఈ రైతు సాధికారిత మిషన్ అనేది పెట్టిన తర్వాత ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలేదనే విషయాన్ని గమనించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి నాట్లు వేసుకోలేని పరిస్థితి, పత్తి వేసుకోలేని పరిస్థితి, పొగాకు రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు పడే పరిస్థితి, మరి ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో వేరుశనగ పంట పైన ఆధారపడే 4 జిల్లాల పరిస్థితి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే దాదాపు ఈ యొక్క ప్రభుత్వం ఇంత రైతుల పైన గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రాయలసీమ జిల్లాలో కనీసం వేరుశనగ విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం. కష్టపడి ఏదో డబ్బులకు వడ్డీలు తెచ్చుకొని వచ్చి ఏదైతే సొమ్ము చేశారు విత్తనాలు వేరుశనగ కోసం తీసుకున్నారు. కానీ ఈరోజు వేరుశనగ విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రైతులు దాదాపు 2.5 నెలల పాటు అయిపోయి విత్తనాలు జూన్ మొదటి వారంలో వేశారు. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టులో కూడా పూర్తి అయిపోయే సందర్భంలో రైతన్నల పరిస్థితి, వేరుశనగ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ వేరుశనగ ఏదైతే చెట్టు చూస్తే మనం చెప్పచ్చు ఈ రాష్ట్రంలో ఎంత రైతులు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు అనే దానికి నిదర్శనం. దాదాపు 2.5 నెలల పాటు ఏదైతే వేరుశనగ చెట్టు ఉండదో ఏ దుస్థితి ఉందో మీరు అందరూ చూడాలి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు కూడా కరువు మండలాలు ప్రకటించి ఈ రైతులకు ఏ విధంగా ఆదుకుంటారో చెప్పలేని దుస్థితితో ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అనంతపురం జిల్లాలోనే 101 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే మా జిల్లా పరిస్థితి ఏమిటో ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఈరోజు తాగునీరు కోసం దాదాపు 2-3 కిలోమీటర్లు పక్కన గ్రామాలు ఎక్కడ నీరుంటే అక్కడ పోయి బిందులో మోసుకొని వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ చూసినా 1000 అడుగులు, 1200 అడుగులు, 1500 అడుగులు నీళ్ళు వేస్తే కూడా బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో తాగునీటి కోసం, శాశ్వత నీటి పరిష్కారం కోసం
ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వలసలు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10-15 లక్షల మంది వలసలు వెళ్తే అనంతపురం జిల్లా నుండే దాదాపు 4-5 లక్షల మంది వలసలు అన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వలసలు ఆపడానికి ఏం చేయాలి, ఈ వలసలను నివారించడానికి చర్యలు ఏం తీసుకోవాలో దానిపైన ఎక్కడ ప్రస్తావన లేదు. ఏదైనా మాట్లాడితే అడ్డం చెప్పి ఏ విధంగా ఇరుకను పెట్టి మా యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 4-5 లక్షల మంది వలసలు వెళ్తుంటే ఈ వలసలు ఆపడానికి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదో ఒక్కసారి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు సిపిఐ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ వేరుశనగ పంట పైన వారు ఏదైతే చూపించారో దానికి నేను కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో అయినా కూడా ఈ జిల్లాలో రైతులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేరుశనగ రైతులకు, పత్తి రైతులకు, అదేవిధంగా వరి సాగు చేసే రైతులకు అందరూ ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకొని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆత్మహత్యల బారి నుండి తప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను.